దేవుని ఘనమైన నామునకు స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, దేవుని వాక్యం ఆలకించడానికి మరి ఉదయనాన్ని మనకిచ్చినటువంటి గొప్ప దేవునికి స్తుతి చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని ఈ దిన వర్తమానాన్ని ప్రారంభించుకుందాం. మీరున్న స్థలంలో తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమగల ప్రభువా, కృపగల దేవా, మా కొరకు ప్రాణమిచ్చి తిరిగి లేచిన యేసయ్య, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీకంటే ప్రేమించేవారు ఎవరూ లేరు నాయన. నిన్ను మించిన ప్రేమ ఈ లోకంలో మేము ఎక్కడా చూడము నాయన. నీవు మా ఎడల కలిగి ఉన్న మీ దయాపూర్వక సంకల్పంలో భాగంగానే మమ్మలను కనికరించి నీ రక్తంతో విమోచించి ఈరోజు నీ ప్రజలమని చెప్పుకునే భాగ్యం ఇచ్చే వందనాలు. నీ ప్రజలుగా ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డను ఇది నీ మాటగా గ్రహించుకునేటట్లుగా చేయండి. అలప్పుడు నిన్ను నన్ను కూడా మరుగుపరిచి మీ మాట ప్రకటిస్తున్నప్పుడు మీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరు గ్రహించుకుని మనసు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇదిన మన ధ్యానం కొరకు కీర్తన గ్రంథంలో నుంచి 119వ కీర్తన 122వ వాక్యం చదువుతున్నాను. మేలు కొరకు నీ సేవకునికి పూట పడుము, గర్విష్ఠులు నన్ను బాధింపకయుందురుగాక. మేలు కొరకు నీ సేవకునికి పూట పడుము. మళ్ళీ ఇదే మాట యెషయా గ్రంథంలో ఒక మాట చూస్తాం చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో 14వ వాక్యం చూసినట్లయితే, మంగళ కత్తి పిట్టవలను ఓది కొరుకు వలను నేను కిచ్చకిచ్చలాడితిని, గువ్వవలే మూలిగితిని, ఉన్నత స్థలముతడు చూసి నా కనులు క్షీణించెను, నాకు శ్రమ కలిగెను, యెహోవా నా కొరకు పోటబడి ఉండుము. భక్తులు కోరుకుంటున్నారు మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము. యెషయా గ్రంథంలో అది హిజ్కియా రాజు చేసిన ప్రార్థన లేక పాట స్తుతిగా కనపడుతుంది. ఆయన ఏమంటున్నారంటే, నీ సేవకుని కొరకు పూటపడుము, నాకు శ్రమ వచ్చింది, మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము. ఎవరున్నారు ఈరోజు పూటపడేవారు, పూటపడటం అంటే పూర్వం వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేవాళ్ళు ఈరోజు మా చేలో పనికొస్తే రేపు మీకు మేము పనిచేస్తాం అని ఒక ఒప్పందం చేసుకునేవాళ్ళు. అంటే ఇవాళ ఒకళ్ళ పొలంలో ఎంతమంది అయితే పనిచేస్తారో అంతమంది మనుషులు వీళ్ళ నుంచి యజమాని వెళ్ళొచ్చు లేకపోతే అతని తరపున వెళ్ళొచ్చు, కానీ ఎంతమంది అయితే పనిచేస్తారో అంతమంది వెళ్ళి వారి చేలో పనిచేసి రావటం, ఇది వాళ్ళు ఆ రోజుల్లో ఒక ఆనవాయితీగానే ఉండేది. ఎందుకంటే కూలీలు ఎవరు ఉండేవాళ్ళు, ఎవరికి వాళ్ళు సొంత పొలాలు కలిగి ఏదో ఉన్న దాంట్లో ఎవరి పొలంలో వాళ్ళు పనిచేసుకుంటా ఉన్న రోజుల్లో జరిగిన సంగతులు నేను మీకు గుర్తు చేస్తున్నాను. దాన్ని ఏమనుకునేవాళ్ళు అంటే వాళ్ళంతా కూడా కూలి, ఇవాళ మీ దానిలో కూలికి వస్తే రేపు మా దానిలో, దీనికి ధనమో ఇంకా వేరే మార్పిడి కాదు, కానీ శ్రమనే, మీరు చేసిన శ్రమనే వాళ్ళు మరి వారి పొలంలో శ్రమ చేయటం. అంటే ఒక మనిషి చేసిన పనికి బదులుగా మరొక మనిషి పనిచేయటం. ఇక్కడ మేలు కొరకు నీ సేవకునికి పూట పడుము అంటే భక్తులు ఏమని కోరుకుంటున్నారంటే, మేము కీడులో ఉన్నాము, శ్రమలో ఉన్నాము, మాకు మేలు కలగాలంటే నీవు మా కొరకు పూట పడు, అంటే మేము పడే శ్రమని మీరు భరించి మాకు మేలు ఇవ్వండి అనే అర్థంతో వారు కోరుకున్నట్లుగా నాకు అనిపిస్తుంది. నిజమే, ఇవాళ మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మనకు కలుగుతున్నటువంటి శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతికూలతలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, మన తరపున ఎవరైనా ఉండి మనను ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కిస్తే తప్పిస్తే బాగుంటుందేమో అనేటువంటి ఆలోచన దాదాపుగా నాకు అనిపిస్తుంది ప్రతి మనిషికి ఉంటుంది. మోయలేని బరువు, భారము, కష్టము, శ్రమ వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళకి ఎవరైనా ఈ సమయంలో నా పక్షంగా నిలబడతారా, నా కొరకు ఎవరైనా పూటపడే వాళ్ళు ఉన్నారా, నాకు రావలసి నేను పడుతున్నటువంటి దీన్ని భరించుకొని దీని నుండి దాటి వెళ్ళడానికి నాకు ఎవరైనా సహాయపడేవాళ్ళు ఉంటారని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉండే ఉండొచ్చు. మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు మనం మోయలేని రుణభారాలు కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, లేకపోతే చేయవలసిన పనుల్లో జాప్యం అవడం కానివ్వండి, పొరపాటును ఏదో ఒక విధంగానో మనం చేయకూడని పనులు చేసి శిక్ష అనుభవిస్తున్నప్పుడు దీని నుండి నన్ను ఎవరైనా విడిపిస్తే ఎంత బాగుండని ఎంతమంది ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని నిజ సంఘటనలు కూడా చెప్తూ ఉంటారు. ఒకరికి బదులుగా ఒకరు ఖైదు చేయబట్టడం, ఒకరిని బయటికి తీసుకురావడానికి ఇంకొకరు వెళ్ళి వారి శిక్షని తాము ఉరి శిక్షగా మార్చుకొని తాము మరణించి మరొకరిని బతికించడం, ఇట్లాంటి కొన్ని ఉదంతాలు మనం చరిత్రలో కూడా చూస్తాం. అయితే నిజ జీవితంలో ఇది ఎంతవరకు సాధ్యం? మన కొరకు పూటపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన కొరకు పూటపడి మన తరపున బాధపడేవాళ్ళు ఎవరుంటారు ఒకసారి ఆలోచించండి. సన్నిహితులు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, కానీ వారిలో మన తరపున పూటపడేవాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. నిజానికి ఈ రోజున ఎవరో ఒకళ్ళు మన కోసం తమ కడుపు కట్టుకొనో ఉపవాసం ఉండో తాము శ్రమపడి
మనకి మేలు కలగాలని ప్రయాసపడిన ఎంతోమంది వలనే మనం ఈరోజున ఒక మంచి స్థితిలో ఉన్నామని అర్థం చేసుకోవాలి. మరి అలాంటి వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి, అటువంటి వారికి కృతజ్ఞత కూడా కలిగి ఉండాలి. అటువంటి వారిలో ప్రధానంగా చెప్పబడుతున్న, ప్రథముడిగా చెప్పబడుతున్నవాడు దేవుడే అని చెప్పాలి. అది ఎలాగో కొన్నిసార్లు ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి మన ఏసయ్య సిలువను గూర్చి కానీ, ఏసయ్య శ్రమల గూర్చి కానీ గుర్తొచ్చినప్పుడల్లా మనం చెప్పుకునే మాట ఏంటంటే, మన స్థానంలో ఆయన శ్రమ అనుభవించాడు. నిజమే, మనం పొందవలసిన శిక్ష తాను అనుభవించి మనకు విడుదలనిచ్చాడు. మనం పొందవలసినటువంటి అవమానం తాను అనుభవించి మనకు ఘనతనిచ్చాడు, విజయమునిచ్చాడు. మరి పూటపడేవారు ఎవరున్నారు, ఏంటి పూటపడటం అనే దాని గురించి చూస్తే, ఆది కాండంలో 43:9 చూస్తే, నేను అతన్ని గూర్చి పూటపడుదును, నీవు అతన్ని గూర్చి నన్ను అడగవలను, నేను అతను తిరిగి నీ యొద్దకు తీసుకొని వచ్చి నీ ఎదుట నిలవబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును. బెన్యామీను కోసం యోధా నేను పూటపడతాను, అతనికి బదులుగా నేను ఖైదులో ఉంటాను, అతన్ని గూర్చిన లెక్క నన్ను అడగండి, నేను బెన్యామీని మరలా తీసుకొని వస్తాను, జాప్యం చేయకుండా మమ్మల్ని పంపించేయండి. యోసేపు వారిని ఖైదు చేసినప్పుడు వారిని విడిపించుకోవడానికి, వారు తమ వారికి ఆహారం తీసుకొని వెళ్ళడానికి, ధాన్యం తీసుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు వారిని బంధించాడు యోసేపు. గుర్తించి తన తమ్ముడిని తన దగ్గర పెట్టేసుకొని వాళ్ళని పంపించేద్దాం అని అనుకుంటే, అప్పుడు యోధా ముందుకొచ్చి, ఆ బెన్యామీని పంపించకపోతే మా తండ్రికి మేము మాట పడవలసి వచ్చింది, అతని యొక్క ముసలి ప్రాణం ఇతని కోసం ఆశ పెట్టుకుని ఉంది, ఆ తండ్రిని మేము బాధ పెట్టిన వాళ్ళం అవుతాం, ఇప్పటికే ఒకని వలన ఆయన బాధపడ్డాడని వాళ్ళకి అర్థమైపోయింది. ఈ రెండవ వాడిని కూడా మేము అప్పగించి బాధ పెట్టలేము, కనుక అతని కోసం నేను పూట పడతానని ఇక్కడ యోధా ముందుకు వచ్చాడు. అది చూసి యోసేపు మరి కరిగిపోయి మంచి మనసుతో పంపించిన తర్వాత వారి సహోదరులకు తను కనపరుచుకొని, వారి తండ్రిని, తన సహోదరుడు బెన్యామీనుని, మిగిలిన సహోదరుల్ని, యాకోబు యొక్క 70 కుటుంబీకుల్ని తన దగ్గర తప్పించుకొని వారిని అక్కడే ఐగుప్తుల నివాసాలు ఏర్పరిచి వారికి కావలసినటువంటి పోషణం, వారికి కావలసినటువంటి ఆహారం, వారికి కావలసిన ప్రతి సదుపాయం జరిగించి వారిని పోషిస్తాడు. సరే, పూటపడటం అనే దానికి వచ్చేటప్పటికీ యోధా అతని కొరకు నేను పూటపడతాను అంటున్నాడు. ఈ రోజున ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మన కోసం పూటపడేవారు ఎవరున్నారు? మనకి దెబ్బ తగులుతుందన్నప్పుడు అడ్డుకొని ఆ దెబ్బ వారు భరించి మనల్ని విడిపించేవారు ఎవరున్నారు? ఎక్కువ శాతం మనం వింటున్నటువంటి విషయాలు చూస్తే తల్లి లేక తండ్రి వీరు తమ పిల్లల కోసం చాలా దెబ్బలు, చాలా శోధనలు ఎదుర్కొని తాము పస్తులుండి తమ పిల్లలను చదివించినట్లు, తాము దెబ్బలు తింటూ తమ పిల్లలను ప్రయోజకులు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. మరి దేవుడు మన కోసం చేసినటువంటి ఆ గొప్ప త్యాగం ఏంటో, ఆ గొప్ప విషయాలు ఏంటో మనం ఒకసారి గుర్తు చేసుకోవడానికి ముందు ఈ పూటపడటం అనే దాని గురించి కొన్ని మాటలు మీతో చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు చూద్దాం, నిజంగా మనం మన జీవితంలో మన కోసం పూటపడేవారు ఎవరైనా ఉన్నారా అని చూస్తే, ఒక్కసారి ఫిలమోనుకు రాసిన పత్రిక మనం ఒకసారి చూస్తే, ఫిలమోను పత్రికలో 18:19 చదువుతున్నాను, అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము, పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట రాయిస్తున్నాను, అది నేనే తీర్తును, అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. అతడు నీకు ఏ నష్టము కలగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము, అది నేనే తీర్తును. ఫిలమోను కోసం పౌలు రాసినటువంటి పత్రిక ఫిలమోనుకి. ఎవరి గురించి రాస్తున్నాడంటే, ఒనేసీము అనేటువంటి ఒక బానిసుని గురించి రాస్తున్నాడు. ఈ ఒనేసీము ఈ ఫిలమోను ఇంట్లో పనిచేస్తూ అతని దగ్గర దొంగతనం చేసి పారిపోయాడనేటువంటి విషయం చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. అతడు పారిపోయి మరి ఎక్కడెక్కడ తిరిగాడో, ఏం చేయాలనుకున్నాడో, చివరికి ఖైదులో ఉన్నటువంటి పౌలు గారి దగ్గరికి వెళ్ళి పౌలు గారి దగ్గర పరిచర్య చేయడానికి అక్కడ వెళ్ళి అక్కడ మారు మనసు పొంది రక్షణ పొంది నమ్మకస్తుడిగా మారతాడు. అప్పుడు ఈ ఉత్తరం రాసి లేక ఈ ఉత్తర ఈ పత్రికను రాసి పౌలు ఒనేసీముని మరలా ఫిలమోను అనేటువంటి అతని యజమాని ఇంటికి పంపించినప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు. అతడు నీకు ఏ నష్టమైనా కలగజేస్తే, నీకు ఏమైనా రుణం ఉంటే అది నా లెక్కలో చేర్చు, నేను దాన్ని తీరుస్తాను. ఇప్పుడు అతడు సహోదరుడయ్యాడు. మునుపు అతడు నిష్ప్రయోజనమైన వాడు, కానీ ఇప్పుడు అతడు నీకు నాకు కూడా ప్రయోజనకరమైన వాడిగా మారాడు అని ఒనేసిమును గురించి
ఫిలమోనుకి పౌలు రాస్తున్నటువంటి పత్రికను మనం ఇప్పుడు చదివాం. అంటే పౌలు అనేటువంటి భక్తుడు ఒనేసిమ యొక్క రక్షణ బాధ్యత, అతని వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి రుణాలు, ఇబ్బందులు, అతను కలగజేసినటువంటి నష్టాలు అన్నీ నేను భరిస్తాను, అతన్ని మరలా చేర్చుకో అన్నట్లుగా చెప్తున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఒక ఒనేసిము రక్షించబడటం కోసం ఖైదులో ఉన్నటువంటి పౌలు గారు ఎంత లోతుగా ఆలోచించాడో మనం చూస్తే నిజమైనటువంటి దేవుని ప్రేమ ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. అతడు నీకేమైనా నష్టం కలగజేస్తే, అతడు నీకేమైనా రుణం ఉన్నట్లయితే అది నా లెక్కలో రాయి, నేను దాన్ని తీరుస్తాను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఒక మాటలో నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఒనేసిము కోసం పౌలు గారు ఇక్కడ పూట పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అతను తీర్చవలసిన రుణాన్ని తాను తీరుస్తానని ఒప్పుకుంటున్నాడు. మన వాడుకలో చూస్తే, మన తెలుగు ప్రాంతంలో మధ్యలో ఉన్నామంటారు కదా, కొంతమంది అడ్డం ఉండి ఇప్పించాము ధనం అని, వారు తీర్చకపోతే మేము తీరుస్తామని అడ్డం ఉంటారు, నమ్మకంగా ఇస్తారు. కొంతమంది తీర్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది తీర్చకపోయినప్పుడు తాము నష్టపోయి మరలా తిరిగి చెల్లించాల్సి వచ్చినప్పుడు ఆ మధ్యవర్తి పడే బాధ, ఇబ్బంది చాలామంది అనుభవించే ఉంటారని అనుకుంటున్నాను. ఇది తెలియని విషయమేమి కాదు. కానీ ఇక్కడ చూస్తే నిజానికి పౌలు ఏ రుణము చేయలేదు, ఆయనకు అంత అవసరం కూడా లేదు. కానీ ఒక వ్యక్తి యొక్క రక్షణ కోసం, ఒక వ్యక్తిని ఒక యజమాని దగ్గర మరలా చేర్చడం కోసం, అతడు నిజంగా మారాడు అని చెప్పడం కోసం పౌలు గారు రాసిన ఈ పత్రికను చాలామంది చాలా సందర్భాల్లో వినే ఉంటారు. ప్రియులారా, మరి ఒనేసిమును గుర్చినటువంటి విషయాల్లో పౌలు ఎలా రుణం తీర్చాడో, మరి మన కోసం ఒక ఆయన మనందరి కోసం సర్వమానవాళి కోసం పూటపడినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి బాప్తిస్మిచ్చి యోహవాను ఏమేమి చెప్తున్నాడంటే, ఇదిగో లోక పాపంలోని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పారు. మరి పౌలు గారు ఏమని చెప్తున్నారో చూస్తే, పౌలు అపోస్తలుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, మరి ఎక్కువ మంది పౌలు రాశారని చెప్తారు కనుక, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 20 నుంచి 25 వరకు ఉన్న వచనాలను మీకు చదివితే మన నిజమైన పూటకాపు ఎవరో మీకు ఇక్కడ అర్థమవుతుంది. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు, గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపాయను. వారైతే ప్రమాణం లేకుండా యాజకులవుదురు కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడు అయి ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసెను, ఆయన పశ్చాత్తాపడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయను. మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరు కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తి గలవాడై ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ప్రమాణపూర్వకముగా యేసయ్య యాజకుడయ్యాడు, మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను అని చెప్పబడుతుంది. అలాగే 8వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన, మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. అంటే దేవుని యొక్క వాగ్దానమును బట్టి, దేవుడు చేసిన ప్రమాణం, నీవు నిరంతరము యాజకుడు అయి ఉండువు. వారు అంటే లేవీల కుటుంబంలోంచి వచ్చినటువంటి వారు, వారికి ప్రమాణపూర్వకమైనటువంటిది లేదు. వంశపారంపర్యంగా వారి క్రమాన్ని బట్టి జన్మత వారికి వచ్చినటువంటి, అహరోను నుండి వచ్చినటువంటి వారసత్వంగా చూస్తాం. వారు అనేకులయ్యారు, ఎందుకంటే వాళ్ళు బలహీనులు, శరీర సంబంధమైన వారు. తమ రక్తము చేత కాక గొర్రెపిల్లల, మేకల రక్తం, ఇతరుల రక్తం తీసుకెళ్ళి వాళ్ళు బలర్పించేవాడు. కానీ ఈయనైతే తన స్వరక్తము చేత మరి శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తిగా, పూటకాపుగా మారినవాడు యేసుక్రీస్తు. చాలామంది సిలువను కూర్చున్నటువంటి అవగాహన లేక ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఆయన ఏదో నేరం చేశాడు, శిక్ష అనుభవించాడని కొంతమంది, రోమిలో శిక్షాకాలంలో వాళ్ళు కొంతమందిని ఉరిదీస్తారు, సిలువు వేయటం అనేది వీళ్ళు చెప్పుకునే కల్పితమని ఒక ఆయన చెప్తున్నాడు ఈ మధ్య, ఒక పెద్ద ఆయన. కానీ ఇవన్నీ అవాస్తవాలు. యేసుప్రభు వారు సిలువు వేయబట్టం, ఆయన సమాధి చేయబట్టం బైబిల్లో ఎంతోమంది రాశారు, చరిత్రలో ఎంతోమందికి ఆ విషయాలు తెలుసు. అవి మాట ద్వారా కొన్ని ప్రాచుర్యమైనవి, పత్రికల ద్వారా కొన్ని ప్రాచుర్యమైనవి, మరి ప్రజలు కూడా దాన్ని గ్రహించుకున్నారు. ఆయన సిలువను గుర్చినటువంటి విషయాలు ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉన్నాయి. ఆయన సిలువు వేయబడిన వాడిగా ఉన్నట్టుగా, ఆయన పొడిచిన వారు చూస్తారు అనేటట్లుగా మనం చూస్తే
అది యేసుప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత అది యేసుప్రభు వారు 30-33 ప్రాంతంలో మొదటి శతాబ్దంలో 30వ సంవత్సరం 33 ఆ మధ్య ప్రాంతంలో ఆయన సిలువ వేయబడితే 90వ ప్రాంతంలో రాయబడినటువంటి ప్రకటన గ్రంథంలో అదే విషయం మరలా ప్రస్తావించబడింది. అంటే 60 సంవత్సరాలైనా అది దాదాపుగా మరుగు చేయబడలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి పౌలు సుమారు 60 ప్రాంతంలో రాసిన తన పత్రికల్లో కూడా ఆయన ఏమని ప్రస్తావిస్తారంటే సిలువను గురించిన వార్త అని చెప్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారు మనందరి కోసం పూటపడ్డాడు దేవుడి దగ్గర. ఎలా పూటపడ్డాడంటే పౌలు గారు చెప్పినట్లుగా అతడు ఏమైనా రుణమున్నా అతడు ఏమైనా నీకు ఇవ్వవలసి ఉన్నా చేయవలసి ఉన్నా అది నేను చేస్తాను నేనే తీరుస్తాను అని చెప్పినట్లుగా యేసుక్రీస్తు వారు కూడా సర్వలోక మానవాళి పాప పరిహారం కోసం తన స్వరక్తాన్ని చిందించి తన రక్తము చేత తండ్రి సన్నిధిలో ప్రవేశించి వారి తరపున నేను వారికి మధ్యవర్తిగా లేకపోతే వారికి తరపున నేను పూటకాపుగా ఉండి వారికి రావలసిన శిక్షని నేను అనుభవిస్తాను వారు పొందవలసినటువంటి శ్రమని నేను పడతాను అదేదో నా మీద వేయండి అని చెప్తూ ఆయన ఉన్నట్లుగా మనకి బైబిల్లో చూస్తూ ఉంటాం. నిజమే. మరి ఈరోజు నా యేసుక్రీస్తు వారు మన కొరకు పూటపడ్డారు మన శ్రమల నుంచి విడిపించడానికి మన శోధల నుంచి విడిపించడానికి మన మీదకి వచ్చేటువంటి నిందల నుంచి విడిపించడానికి తాను నిందించబడి మనను నిందలేని వారుగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి సిలువ యాగము ద్వారా మనందరి విమోచన క్రయధనముగా యేసుక్రీస్తు వారు మారారు. ఇదే విషయాన్ని పేతురు తన పత్రికలో ఇలా రాస్తున్నారు చూడండి ఒకసారి. 1 పేతురు 2:23 చూస్తే ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనొందితిరి. దేవునికి స్తోత్రం. 24వ వచనం మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. అంటే మనము నీతిమంతులంగా తీర్చబడటం కోసం మన పాపముల విషయమై తాను చనిపోయాడు. మనకు రావలసినటువంటి శిక్ష మనం పొందవలసినటువంటి శిక్షని తాను అనుభవించాడు. ఇవాళ చాలామంది అనుకుంటారు ఎవరైనా పొరపాట్లో ఉంటే వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు మనుషులు అనుకుంటుంటే యేసయ్య ఏమంటున్నాడంటే నువ్వు ఎలాంటి వ్యక్తివైనా ఆ నింద నేనేసుకున్నాను ఆ తప్పు నేను చేసినట్లుగా నేను భరించి నీకు విడుదలిస్తాను విమోచిస్తాను విమోచనిస్తాను అందుకోసం నేను క్రయధనముగా నా స్వరక్తాన్ని చెల్లించాను అని యేసుప్రభు వారు చెప్తారు. ఇదే పేతృపత్రిక 1 పత్రికలో 19వ వచనం చూస్తే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. 18వ వచనం మరి దేని చేత విమోచించబడ్డాం? అమూల్యమైన రక్తం అనగా నిర్దోషము నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. అవును ప్రియులారా, చూసినట్లయితే మన విమోచన కోసం మన రక్షణ కోసం మన విడుదల కోసం వెండి బంగారాల లాంటి వెండి నశించిపోద్ది బంగారము నశించిపోయేది అని మనందరికీ తెలుసు. ఇక్కడ పత్రికలో కూడా మనం చూస్తున్నాం. అయితే నశించిపోయేటువంటి వస్తువుల చేత మనకి విమోచన జరగలేదు. నిరంతరము నిలిచి ఉండేటువంటి ప్రమాణపూర్వకమైనటువంటి యాజకత్వం పొంది మనందరి కోసం మరి ప్రధాన యాజకునిగా లేక దేవుని చేత ఏర్పరచబడి మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపుగా మారాడు అని మనం ఇంతకు ముందే చదివాం. అది ఎంత ప్రమాణపూర్వకంగా ఉందో ఎంత శ్రేష్టమైనదిగా ఉందో మనం చూసినట్లయితే ఆ ప్రమాణపూర్వకమైనటువంటి ఆ వాగ్దానం ఏమని చెప్తుందంటే ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరు కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు. హెబ్రీ 7:24 ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు ఆయన. 25వ వచనం ఈయన తన ద్వారా దేవుని ఎదుకు వారి వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈయన ఎంతటి పూటకాపుగా మారాడంటే నిరంతరము మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. 2వది సంపూర్ణముగా తన ఎద్దుకు వచ్చు వారిని రక్షించటానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. సంపూర్ణ సిద్ధి పొందినవాడు, సంపూర్ణముగా ఏమి చేయాలో మన కోసం అవన్నీ చేసినవాడు, అన్నీ ఫుల్ఫిల్ చేసి పూర్తి చేసి మనకు విమోచన ఇవ్వడానికి
మనను సంపూర్ణంగా రక్షించడానికి యేసుక్రీస్తు మనందరి కోసం పూట పడ్డాడు. ఆయన ఒక పూట కాపుగా మారాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరూ చేయలేనటువంటి గొప్ప ఔన్నత్యమైనటువంటి కార్యం చేసిన యేసుక్రీస్తు కంటే ప్రేమ కలిగిన వారు ఎవరూ లేరు. కనుక ఆ ప్రేమను మనం తెలుసుకొని మన కోసం పూటపడిన యేసునందు విశ్వాసంతో మన రాబోయే జీవితాల్లో లేక మన ముందున్నటువంటి జీవితంలో ఎవరు నన్ను విమోచిస్తారు, ఎవరు నన్ను విడిపిస్తారు నువ్వు అనుకున్నప్పుడల్లా నిన్ను విమోచించడానికి విమోచన క్రైధనముగా తానే మారినటువంటి యేసుక్రీస్తు వారిని ఒకసారి గుర్తు చేసుకొని యేసుక్రీస్తు ఉన్నాడు నాకు అని ధైర్యం కలిగి ఉండండి. అంతేనా, ఏ పరిస్థితి నీకు ఎదురయ్యి నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు, ఈ పరిస్థితిలో నాకు ఎక్కడి నుంచి సహాయం దొరుకుతుందని కొండలతోటి చూడక్కర్లేదు. మనకు సహాయం చేయడానికి ఆయన నిరంతరం నిలిచి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, తన ఎదుకు వచ్చు వారికి ఆయన సంపూర్ణంగా సహాయం చేయడానికి శక్తివంతుడిగా ఉన్నాడని రాయబడి ఉంటుంది. మరి ఇట్లా చెప్పుకుంటూ వెళితే యేసుక్రీస్తు వారు మన కోసం దేవుని దగ్గర పూటపడి మన నిందను తన మీద వేసుకొని మనకు రావాల్సిన శిక్షను తాను భరించి మనం పడవలసినటువంటి అవమానకరమైన పరిస్థితులన్నిటి నుంచి విడిపించడానికి మనకొక మధ్యవర్తిగా పూటకాపుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. చూద్దాం చరిత్రలో జరిగినటువంటి ఒక మీకు మనందరికీ అర్థమవడం కోసం మరి ఒక చక్కని సంఘటన ఈ సమయంలో మీకోసం చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆది కాండం 18వ అధ్యాయంలోకి వెళ్తే 20-33 వరకు ఒక వృత్తాంతం ఉంది. ఇది మనలో చాలా మందికి తెలిసినటువంటిదే. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుకను, వాటి పాపం బహు భారమైనది కనుకను, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిద్దరో లేదో చూసేదను, చేయనీడల నేను తెలుసుకుందునని నేను ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళి అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. దేవుడు సొదొమ గొమొర్రాల్ని నాశనం చేయాలనుకుంటున్నప్పుడు ఆ సంగతి నేను అబ్రహాముకు దాస్తానా అని చెప్పి తన స్నేహితుడిగా చెప్పబడినటువంటి అబ్రహాముతో, ఇక సొదొమను గురించి గొమొర్రాలను గురించిన మొర గొప్పది కనుక వాటి పాపం బహు భారమైంది, నా దగ్గరకు వచ్చిన ఆ మొర చొప్పున వాడు చేశారో చూస్తాను అని వెళుతున్నప్పుడు అబ్రహాం అంట అక్కడే దేవుని సందరం నిలిచి సమీపించి దేవునికి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఏమనో తెలుసా, దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేస్తావా దేవా, దుష్టులతో పాటు నీతిమంతుల్ని, అక్కడ ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా, అలా ప్రారంభించి చివరికి 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాస్తావా అంటే దేవుడు చెప్తారు 10 మంది నీతిమంతులు ఉన్నా నేను కాపాడతాను అని చెప్తారు. కానీ అక్కడ 10 మంది కూడా నీతిమంతులు కనబడలేదు దేవుడికి. చివరికి అబ్రహాము చేసిన ఈ ప్రార్థన యొక్క సారాంశం ఏంటంటే తను ఎందుకు ఇంతగా దేవుని సందులో నిలబడి పోరాడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, తగ్గించుకుంటున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, అక్కడ ఆ భావాలను మనకు కనపడలేదు కానీ మనం అర్థం చేసుకోవచ్చు ఆయన నలిగిపోతున్నాడు ఒక విధంగా. ఎందుకో తెలుసా, ఆ సొదొమలో నివసించడానికి తన సహోదరుడైన లోతు వెళ్ళాడు. అక్కడ లోతు కుటుంబం ఉంది, మిగిలిన వారందరితో పాటు ఈ లోతు కుటుంబం ఎక్కడ అగ్నిగద్దాకాలకి ఆహుతి అయిపోతుందో అని లోతు కుటుంబం కోసమే ప్రత్యేకంగా మొరపెట్టినట్టుగా మనం చూస్తాం. తర్వాత మనం పత్రికల్లో చదువుతాం అబ్రహాము ప్రార్థన దేవుడు ఆలకించి లోతును రక్షించినట్లుగా మనం పత్రికల్లో చూస్తాం. అంటే అబ్రహాము తనను గూర్చి కాకుండా ఎవరి కోసం మొరపెడుతున్నాడు, లోతు కుటుంబం ఎలాగైనా రక్షించబడాలి, లోతు కుటుంబం నీతిగల కుటుంబంగా జీవించుంటే ఆ కుటుంబం నశించిపోకూడదు అని అబ్రహాము దేవుని సందులో నిలబడి గోజలాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు ఇంతకుముందే 14వ అధ్యాయంలో ఉంటుంది, యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో లోతు పట్టబడినప్పుడు వారిని రక్షించడానికి రాత్రికి రాత్రే సైన్యాన్ని తీసుకుని వెళ్ళి పోరాడి లోతు కుటుంబాన్ని రక్షించి తీసుకొస్తాడు అబ్రహాము. వీటన్నిటిని బట్టి చూస్తే అబ్రహాము తన కోసం పోరాడా లోతు కోసం పోరాడా అని చూస్తే ఖచ్చితంగా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే లోతు కుటుంబాన్ని ఎలాగైనా రక్షించాలి. ఎందుకంటే తనతో పాటు వచ్చిన లోతు తన భక్తి నేర్చుకున్నాడు, ప్రార్థన నేర్చుకున్నాడు, నీతి అంటే ఏంటో తెలుసు, కానీ లోకం వైపు వెళ్ళాడు కొంత. కానీ ఆయన తన నీతిని కాపాడుకున్నాడు, నీతిమంతుడైన లోతు అని పేతృపత్రికలో రాయబడి ఉంటుంది. అయితే తన కాపాడుకున్నాడు కానీ తన కుటుంబం ఆ విధంగా ఉన్నట్లుగా కనబడదు మనకి. అయినా ఏ విధంగానైనా లోతు కుటుంబం రక్షించబడాలి అని అబ్రహాము దేవుని సందులో నిలిచి ఎలాగైతే పోరాడి ప్రార్థన చేశాడో ఈ రోజున మనలో చాలామంది అలా నిలిచి ప్రార్థించవలసిన అవసరం మనకు ఉంది. యేసుక్రీస్తు వారు కేవలం ప్రాణం పెట్టి తన శిలువ మరణం ద్వారా మనకు విమోచన మార్గాన్ని ఏర్పరచిగారు, కానీ
ఆ విమోచన మార్గాన్ని గురించి, ఆ విమోచకుడు గురించి, ఆ రక్షకుడు గురించి ప్రజలకు బాధ్యతగా అందించే ఆ అబ్రహాము వలె పోరాడే గోజాడే భక్తిపరులైనటువంటి నమ్మకస్తులైనటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఇవాళ? ఒక కుటుంబం రక్షించబడాలంటే అలా అబ్రహాము వలె ప్రార్థన చేసే గోజాడేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? మన తోటి వారే, మన సహోదరులే నశించిపోతుంటే వారి కోసం మనం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయలేమా? మొరపట్లేమా? యుద్ధం చేశాడు అబ్రహాము, దేవుని సన్నిధిలో పోరాడుతున్నాడు. అతన్ని ఎలాగైనా లోతు కుటుంబాన్ని రక్షించుకోవాలని దేవుని సన్నిధిలో ఆయన చేసిన ప్రయత్నం ఫలించి లోతు, లోతు భార్య, అతని ఇద్దరు కుమార్తెలు బయటకు తీసుకురాబడ్డారు. కానీ వెనక్కి చూసినటువంటి లోతు భార్య ఉప్పు స్తంభమైంది. ఆ లోతు తర్వాత లోతు కుమార్తెలు రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ మనలో దేవుని బిడ్డలుగా యేసుక్రీస్తు వారు ఎలాగైతే మన కోసం పూటపడి సిలువలో మరణం చెందారో, మృతి చెంది లేచారో, ఆయన ఇంకా మన కోసం ఎదురు చూస్తున్నారో, ఆ సువార్తని మోసుకొని వెళ్ళటానికి మనవంతుగా మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. చూడండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలో 22వ అధ్యాయంలో 30వ వచనం, నేను దేశమును పాడు చేయకుండాట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. దేవుడు వెతుకుతున్నాడు, నేను దేశమును పాడు చేయకుండా దేశమును కాపాడాలంటే ప్రాకారాలు పాడవకుండా ఆ బద్దలైన సందుల్లో నిలబడి దేశం కోసం ఆ పగుల్ని కనబడకుండా దానిలో నిలబడి ఒక దిట్టపరిచేటువంటి వ్యక్తుల కోసం దేవుడు చూస్తున్నాడు. అది నువ్వెందుకు కాకూడదు? నా నిమిత్తం ఎవరు వెళ్తారు, నేను ఎవరిని పంపుతానన్నప్పుడు నన్ను నేనున్నాను నన్ను పంపమని చెప్పిన యెషయావలే ఎంతమంది ఈరోజు సిద్ధంగా ఉన్నారు? ఎవరికి వాళ్ళు నాకెందుకులే అనుకుంటే దేవుని సువార్త ఆగిపోతుంది, అనేక మంది నశించిపోతారు. అబ్రహాము వలె మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం, మొరపెడదాం. యెహెజ్కేలు ప్రవక్త ఇచ్చిన పిలుపులాగా మన దేశం కోసం, మన పట్టణం కోసం, మన గ్రామం కోసం, మన కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. ఒక ఒనేసిము కోసం పూటపడిన పౌలు వలె, అతని రుణం నేను తీరుస్తాను అని నిలబడిన వారి వలె మనం కూడా కొంతమందినైనా రక్షించడానికి సిద్ధపడదాం. మనందరిని రక్షించడం కోసం పూటకాపుగా మారిన యేసు ప్రేమని ప్రపంచానికి చాడుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిజంగా మా కొరకు పూట పడ్డావు నాయన. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డకు రక్షణ కొరకు నేను అడుగుతున్నాను. వారి స్వస్థత కొరకు, వారి విడుదల కొరకు, వారి మేలు కొరకు వేడుకుంటున్నాను. వారిని విడిపించి మీ రక్షణ వారికి చూపించమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మని నిత్యమైన ఆదరణ ఆశీర్వాదం ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్.